స్క్రాప్ మెటీరియల్ ఉపయోగించి 14 అడుగుల ఎత్తైన ప్రధాని నరేంద్ర మోడీ విగ్రహాన్ని ఇద్దరు శిల్పులు ఆంధ్రప్రదేశ్లో రూపొందించారు. ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని బెంగళూరులో ఒక పార్కులో బీజేపీ కార్పొరేటర్ మోహన్ రాజు 16 సెప్టెంబర్ ఏర్పాటు చేయనున్నారు. గుంటూరులోని తెనాలి ప్రాంతంలో నివసించే శిల్పి కె వెంకటేశ్వరరావు మరియు అతని కుమారుడు కె రవిచంద్ర 2 నెలల క్రితం ఈ విగ్రహం పని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆటోమొబైల్ కంపెనీలు విసిరిన టన్నుల వ్యర్థాలను ఉపయోగించి విగ్రహం పూర్తిగా తయారు చేయబడింది మరియు హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై మరియు గుంటూరు స్క్రాప్ మార్కెట్ల నుండి సేకరించి 10 మంది సభ్యుల బృందం సహాయంతో సూర్య శిల్పశాల తెనాలిలో శిల్పం తయారు చేయడం ప్రారంభించాము. 2 టన్నుల బైక్ గొలుసులు, గేర్ చక్రాలు, ఇనుప కడ్డీలు, నట్స్, బోల్టులు మరియు ఇతర మిగిలిన మోటార్ ముక్కులు వంటి 2 టన్నుల డిశ్చార్జ్ చేయబడిన ఆటోమొబైల్ స్క్రాప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 14 అడుగుల ఎత్తైన శిల్పం చేయడానికి ఉపయోగించామని వెంకటేశ్వరరావు అన్నారు. ఐరన్ స్క్రాప్ విగ్రహాలు తయారు చేయడంలో మా సూర్య శిల్పశాల సంస్థకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. మన భారతదేశంలో ఎన్నో ముఖ్యమైన పట్టణాలకు మేము ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన విగ్రహాలను మేము పంపిన్నాం. అలాగే సింగపూర్, మలేషియా, హాంకాంగ్ లాంటి దేశాలకు కూడా మేము విగ్రహాలని సప్లై చేసి ఉన్నాం. అయితే మొట్టమొదటిసారిగా మరి ఒక మనిషి విగ్రహాన్ని ఐరన్ స్క్రాప్తో చేస్తే ఎలా ఉంటుంది చూద్దామన్న ఉద్దేశంతో 75,000 నట్లు ఉపయోగించి ఒక మహాత్మా గాంధీ విగ్రహాన్ని, కూర్చున్న గాంధీ విగ్రహాన్ని రూపొందించాం. దాన్ని మీడియాలో చూసిన దానికి కూడా విపరీతమైన సక్సెస్గా అన్ని మీడియాలు దాన్ని ప్రచారం చేసినాయి. దాన్ని చూసిన బెంగళూరు చెందిన ఒక సంస్థ నరేంద్ర మోడీ విగ్రహాన్ని ఇలా చేయగలరా అని అడిగారు. అయితే మేము నట్లతోటి మోడీ గారి విగ్రహం అంటే సక్సెస్ కాకపోవచ్చు అండి, పూర్తిగా ఐరన్ స్క్రాప్ను రకరకాల మెటీరియల్ ఉపయోగించి అయితే చేయగలం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి హెయిర్ స్టైల్ కానీ అవన్నీ నట్లకు సెట్ అవ్వు అని చెప్పాం. సరే వాళ్ళు కూడా అంగీకరించి మీకు ఎలా బాగుంటే అలా చేయమన్నారు. సరే మేము దాన్ని వాళ్ళు కొన్నాళ్ళు సంశయించారు. ఎందుకంటే నరేంద్ర మోడీ అంటే భారత ప్రధానమంత్రి, ఆయన విగ్రహంలో రూపురేఖల్లో ఎలాంటి లోపం వచ్చినా వాళ్ళు పెట్టిన వాళ్ళకి, చేర్చిన వాళ్ళకి ఇద్దరికీ ఇబ్బందిగా కరమైన పరిస్థితి కాబట్టి వాళ్ళు మనం చేయొచ్చా పెట్టచ్చా అని 1, 2, 3 సార్లు మమ్మల్ని అడగడం జరిగింది. నేను మాకు అంతర్జాతీయంగా పేరుంది, మా సంస్థకున్న పేరుని మేము పోగొట్టుకోం. కష్టపడి చేసి ఈ విగ్రహాన్ని మేము సక్సెస్ చేస్తామని మేము హామీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చారు. ఈ విగ్రహం తర్వాత చూసిన కమిటీ కూడా ఎంతో సంతృప్తి చెందింది. మీడియాలో అన్ని మీడియాల్లో వచ్చినాయి కాబట్టి దాన్ని ఎంతోమంది చూశారు కాబట్టి అందరూ మమ్మల్ని ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి కూడా మాకు ప్రశంసలు వస్తున్నాయి. ఈ విషయంలో ఈ మోడీ గారి ఈ ఐరన్ స్క్రాప్తో చేసిన విగ్రహం విషయంలో మేము 100% సక్సెస్ అయ్యామని భావిస్తున్నాం. అలాగే ఇంకా ఇట్లాంటి విగ్రహాలు ఎన్నో తయారు చేసి మరి మా ద్వారా ఈ తెనాలి ప్రాంతానికే కాదు మన రాష్ట్రానికి కూడా దేశ విదేశాల్లో కీర్తి తీసుకురాగలం మరి అని మేము భావిస్తున్నాం. గత దశాబ్ద కాలంగా ఐరన్ స్క్రాప్ విగ్రహాలను తయారు చేస్తూ రాష్ట్ర మన ప్రాంతమే కాదు రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో కూడా విగ్రహాలని ఎగ్జిబిట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఐరన్ స్క్రాప్ విగ్రహాలు తయారు చేయడంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాం. ఇంతకుముందు హ్యూమన్ ఫామ్స్, యానిమల్ ఫామ్స్ వంటి వాటితోనే ఐరన్ స్క్రాప్ తయారు చేస్తూ వచ్చాము. ఒక మనిషి హ్యూమన్ ఫిగరు ఫీచర్స్ని తీసుకొచ్చే విధంగా ఐరన్ స్క్రాప్ ట్రై చేస్తూ 75,000 నట్లతో మహాత్మా గాంధీ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. ఆ విగ్రహాన్ని వివిధ పత్రికల్లో దాదాపు దేశవ్యాప్తంగా ఆ విగ్రహాన్ని చూడడం జరిగింది. ఎంతో రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది. ఈ క్రమంలో బెంగళూరు చెందిన ఒక సంస్థ వారు
ఆ విగ్రహాన్ని చూసి నరేంద్ర మోడీ గారి విగ్రహాన్ని మాకు తయారు చేయడం కొరడం, ఐరన్ స్క్రాప్తో అంటే బ్రాంజీ వంటి మెటీరియల్తో ఫీచర్స్ ఉన్న విగ్రహాన్ని తీసుకురావడం అందరూ చేస్తున్నదే, కానీ ఒక డిఫరెంట్గా ట్రై చేయాలి, ఒక కొత్త విధంగా నరేంద్ర మోడీ గారిని ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో ఐరన్ స్క్రాప్తో అంటే నట్స్ బోల్ట్స్ వాషర్స్ తీసి పారేసిన వెహికల్ పార్ట్స్ స్పానర్స్ వంటి వాటిని తీసుకొని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. ఈ విగ్రహం ద్వారా ఇప్పటివరకు ఇప్పటి